అండి. హలో సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 1 ఇయర్ బ్యాక్ హిందీ ఇండస్ట్రీ అంతా థియేట్రికల్ మొత్తం పోయింది అది ఇది అని చెప్పి చాలా అనుకుందాం మనం. వాళ్ళకి ఏంటంటే ఆ 8 వీక్స్ ఓటీటీ రూల్ అనేది బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు జనాలు స్లోగా థియేటర్ చిన్న సినిమాలు కూడా ఆడడం స్టార్ట్ చేసినాయి. మన దగ్గర ఏంటంటే మనం చాలా మాట్లాడుకుందాం, ఈ 8 వీక్స్ రూల్ మనం తేవాలనుకుందాము, ఏయో చాలా చాలా ప్లాన్ చేశారు. బట్ ఏంటంటే ప్రతి ఆల్మోస్ట్ అప్పుడు ఎప్పుడైతే ఆ మీటింగ్స్లో ఉన్న ప్రతి నిర్మాత దాన్ని వైలేట్ చేసి 4 వారాలకే 5 వారాలకే కొంతమంది 21 రోజులకి ఈ మధ్యన అలా చేసుకుంటూ పోతున్నారు. ఓ పక్క ఏమో ఇప్పుడు మొత్తం ఓటీటీలు కొండ మానేసినాయి, రేట్లు కూడా బాగా తగ్గించేసినాయి. ఇప్పుడు కూడా అలాంటి రూల్ తెచ్చుకోలేక మన థియేటర్కల్ బిజినెస్ని పెంచుకోలేకపోతే ఇప్పుడు ఇంకా ఎప్పుడు సస్టైన్ అవుతుంది ఇండస్ట్రీ? అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో థియేటర్స్లో ఇదే కనుక కొనసాగితే థియేటర్స్ విషయంలో, అంటే అది ఎస్పెషలీ పెద్ద హీరోల సినిమాలు ఇట్లా లేట్ అయ్యి రావడం కానీ లేదంటే ఏదైతే ఈ ఓటీటీలో 20 డేస్ 21 డేస్కి ఇవ్వడం జరుగుతుందో ఇదే కనుక కంటిన్యూ అవుతే విత్ ఇన్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ 3 ఇయర్స్లో ఇప్పుడు మనకి సింగిల్ స్క్రీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 50% ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన రోజున థియేటర్కల్ బిజినెస్ అనేది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఊహిస్తున్నాం ఇంక్లూడింగ్ పెద్ద హీరోలు కూడా ఒక 30-40% థియేటర్కల్ బిజినెస్ పోతుంది. మరి ఇది అందరికీ తెలిసిన విషయమే, ప్రొడ్యూసర్లకు అందరికీ తెలిసిన విషయమే, మీడియాకి తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. థియేటర్ సిస్టమ్ అనేది ఒక పక్కన కిల్ అయిపోతుంది అనేది. దీన్ని కరెక్ట్ చేయడానికి ఆల్రెడీ హిందీ ఇండస్ట్రీ కరెక్ట్ చేసుకుంది, మలయాళం ఇండస్ట్రీ చాలా బాగా కరెక్ట్ చేసుకుంది. మరి తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్ద ఇండస్ట్రీ, అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరు ఎదురుకొచ్చి దీన్ని కరెక్ట్ చేద్దాం అనేది మాత్రం జరగట్లేదు. ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో అందరూ కూర్చున్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు రాకముందు ప్రొడ్యూసర్స్ అందరూ డిస్కస్ చేసుకుని మనం అందరూ కూడా ఒక అడిగేయాలి కంపల్సరీ, మళ్ళీ జనాలని థియేటర్ తీసుకురావాలంటే కొంచెం ఓటీటీ గ్యాప్ పెంచాలి అని మాట్లాడుకుంటున్నారు. కానీ అట్ ది సేమ్ టైం వచ్చినప్పటికీ మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బాధాకరం ఏంటంటే అందరూ మాట్లాడుకుంటాం, మళ్ళీ ఎవరు ఆఫీస్కి వెళ్తే వాళ్ళ సినిమా వాళ్ళదే, వాళ్ళ డబ్బులు వాళ్ళే, ఒక సినిమా కాలేమైనా ఎక్కువ రేట్ ఇస్తే మొత్తం రూల్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది. ఇది ఒక చాంబర్ కూర్చుని, ఒక థియేటర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ కూడా కూర్చుని వీళ్ళందరూ కలిసి కట్టుగా దీన్ని ఒక ఎదరికి తీసుకెళ్తే తప్పితే ఇది అవ్వదు. అంటే నేను గవర్నమెంట్కి సజెస్ట్ చేసేది ఏంటంటే, యాక్చువల్ ఫ్రాన్స్లో జరిగింది ఇప్పుడు నేను చెప్పబోయేది, ఫ్రాన్స్లో ఏంటంటే 180 డేస్ 100 డేస్ 120 డేస్ ఉంటుంది మినిమమ్. ఇది థియేటర్స్లో ఆడిన తర్వాతే ఇది ఓటీటీకి కానీ శాటిలైట్కి కానీ వెళ్ళాలనేది. వాళ్ళు ఎందుకు పెట్టారంటే అక్కడ ఉన్న థియేటర్ సిస్టమ్ చచ్చిపోతుంది, కల్చర్ థియేటర్ కల్చర్ అనేది చచ్చిపోతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ చాలా పోతుంది రేపొద్దునని చెప్పి ఫ్రాన్స్ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది. అట్లాగైతేనే వాళ్ళు ఇచ్చిన రేట్ బెనిఫిట్ కూడా అప్లై అవుతుంది అని చెప్పి అక్కడ కండిషన్ ఉంది, వాళ్ళు ఏదైతే థియేటర్స్కి రేట్స్ ఇస్తారు. అట్లాంటిది ఏదైనా సిస్టమ్ కనుక మన గవర్నమెంట్ తీసుకొచ్చి ఇన్ని రోజులు కంపల్సరీ థియేటర్లో ఆడాలి, దాని తర్వాత నుంచి అదైతేనే రేట్స్ బెనిఫిట్ ఉంటుంది అని ఇలాంటి సిస్టమ్ ఏదైనా తీసుకొస్తే తప్పితే ఇక్కడ కరెక్ట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఇండస్ట్రీ నుంచి కొంతమంది రేవంత్ రెడ్డి గారిని కలిశారు. నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే ఇండస్ట్రీకి ఏమేమి కావాలో ఒక మీ అందరం మాట్లాడుకుని ఒక లిస్ట్ ఒకటి తీసుకుని రండి చూద్దాం, అంటే చేస్తారో చేయరా ఇవన్నీ తర్వాత విషయాలు కానీ తీసుకురండి అని అడిగారంట. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో సహా కొంచెం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారు, మీరు ఒక ప్రపోజల్ పట్టరండి అని. ప్రతి ఒక్కళ్ళు ప్రపోజల్ అడుగుతున్నారు, ఆ ప్రపోజల్స్ కూడా మీరు మాట్లాడుకుని మళ్ళీ తీసుకెళ్ళడంలో కూడా డిలే జరుగుతుంది అంటున్నారు. అవునండి, ఇది ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది రైట్. కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పింది ఏంటంటే, మీరు అందరూ అనుకుని ఇండస్ట్రీకి బెనిఫిట్ అయ్యే, అంటే ఇండస్ట్రీ కలకాలం బాగుండాలి, అట్ ది సేమ్ టైం జనాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఎట్లాగా ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేస్తారో అది బ్యాలెన్స్ చేసి తీసుకురండి అని చెప్పి ఆయన, మీరు ప్రపోజల్స్ తీసుకురండి, దేంట్లో ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది నేను ఆలోచిస్తాను, డెఫినెట్గా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎదురు తీసుకెళ్తానని కూడా చెప్పారండి. అయితే ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ మీటింగ్ జరగలేదు. యాక్చువల్లీ మొన్న కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు కూడా అనుకున్నాము, అదేంటంటే ఇప్పుడు దిల్రాజు గారు, అరవింద్ గారు, మన సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు కొంచెం ఏంటంటే అది ఇనిషియేట్ తీసుకోవాలి, తీసుకుని దాన్ని ఎదురు తీసుకెళ్తే డెఫినెట్గా, ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది ఇండస్ట్రీకి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీలో మంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఇంకెంత మంచి టైంలో కూడా మన ఇండస్ట్రీ నుంచి చేయించుకోలేకపోతే అది ఇంకా మన ఇండస్ట్రీ దురదృష్టం అని చెప్పుకోవాలంతే. థ్యాంక్ యూ. గత కొద్ది కాలంగా చూస్తే కమ్ టు ద సినిమా. ఓకే, అంటే కొద్ది కాలంగా చూస్తుంటే మీరు అందరము పెద్ద హీరోలతో సినిమాలు చేసి తక్కువ లాభాలు సంపాదిస్తున్నారు, మీరు మాత్రం చిన్న హీరోలతో చిన్న హీరోలతో తర్వాత సినిమాలు తీసి పెద్ద విజయాలు సాధిస్తున్నారు, ఏంటండి ఆ సీక్రెట్?
సారీ నేను నా కాదనుకుని వినలేదు, సింపుల్గా అడగండి ఒకసారి. అంటే అందరూ పెద్ద హీరోలతోని భారీ బడ్జెట్ సినిమాలు తీసి తక్కువ లాభాలు నష్టాల్లో అట్లా ఉన్నాయి, కానీ మీరు మాత్రం చిన్న బడ్జెట్ సినిమాలు చిన్న హీరోలతోని అప్కమింగ్ హీరోలతో సినిమాలు చేసి భారీ లాభాలు సాధిస్తున్నారు, ఏంటండి ఆ ప్లానింగ్? అంటే ఇప్పుడు కల్కి లాంటి సినిమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పెద్ద అమౌంట్ పెట్టి పెద్ద రిస్క్ తీసుకుని పెద్ద ప్రాఫిట్లే తీసుకుంటున్నారు. బట్ మా మేము అనుకున్నది ఏంటంటే ఆఫ్టర్ కరోనా, కరోనా ఎప్పుడైతే వచ్చిందో, అంటే అలా వైకుంఠపురం అయింది కరెక్ట్గా అప్పుడే మాకు, అయిన తర్వాత ఎప్పుడైతే కరోనా వచ్చిందో అరవింద్ గారు చేసిన సజెషన్ ఏంటంటే ఈ 3-4 ఇయర్స్ ఈజ్ ఏ టెస్టింగ్ పీరియడ్, ఎటు వెళ్తుంది ఇండస్ట్రీ, ఎలా వెళ్తుంది ఏంటి అనేది. ఈ టైంలో ఐ డోంట్ వాంట్ రిస్క్, పెద్ద మనీ నేను రిస్క్ చేయలేను, సో స్లో అండ్ స్టడీగా వెళ్ళండి అని. ఇప్పుడు మేము ఏదైతే స్టడీ ఈ 3 ఇయర్స్ కొంచెం స్లోగా వెళ్తూ స్టడీ చేసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు తండ్రి ఇస్ ఏ బిగ్ బడ్జెట్, నాకు నియర్లీ 75+ అవుతుంది అది. సో జనాలకి ఏం నచ్చుతుంది, జనాలకి ఏం ప్రజెంట్ చేస్తే థియేటర్కి వస్తుంది, జనాలకి ఏం ప్రజెంట్ చేస్తే టికెట్లు తగ్గుతున్నాయో ఒక చిన్న అండర్స్టాండింగ్ అయితే ఇప్పుడు వచ్చింది. సో నౌ వీఆర్ స్టార్టింగ్ అగైన్. అంటే ఆయిల్లో మన నితిన్ తీసుకోవడానికి ఏంటండి ఆ కాన్ఫిడెన్స్, అంటే ఆ కథకు తగ్గ హీరోనా లేకపోతే సబ్జెక్ట్ డిమాండ్ చేయడం వల్ల ఎవరైనా పర్లేదు అనుకున్నారు? అంటే నేను మ్యాడ్ బిఫోర్ రిలీజ్ విన్నానండి సినిమా చాలా బాగుంటుంది 100% అని. సో డెఫినెట్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సినిమా సక్సెస్ అయితే దాని తర్వాత దాంట్లో ఉన్న క్యాస్టింగ్కి అన్నిటికి కూడా ఒక చిన్న ఇది వస్తుంది. అట్ ద సేమ్ టైం దీనికి ఒక ఫ్రెష్ అయితే బాగుంటుంది, టైమింగ్ కానీ ఇవన్నీ కూడా అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేయని ఒక టైమింగ్ ఏదన్నా ఉంటే బాగుంటుంది అనుకుని. అందుకనే ఇప్పుడు అంకితన్ కానీ కసిరెడ్డి టైమింగ్ కూడా ఈ సినిమాలో తన అంత ముందు టైమింగ్స్కి అన్న కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా అంకిత్కి అయితే ఈ సినిమా తర్వాత తన లైఫ్లో గుర్తుండిపోయే సినిమా మాత్రం అంకిత్కి ఇది ఒకటి అవుతుంది. ఇంకా నితిన్ గారి కంటే ఆయన కెరియర్లో డెఫినెట్గా ఇది ఒక మంచి స్టెప్ అయితే మాత్రం అవుతుంది ఆయనకి. అయితే మీరు ఈ ఈ మీటింగ్కి ఒక ఎమ్మెల్యే వస్తారని మేము అనుకున్నాం, కానీ మీకు టికెట్ కూడా వచ్చింది, పోటీ చేస్తున్నారన్నారు, కానీ లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయింది, ఏంటండి కాదు? అరవింద్ గారిని అడగండి, ఇందాక ఆయన ఉన్నాడు ఆయన మిస్ అయ్యారు. ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు 2029 వరకు కంపెనీ మొత్తం ట్రైన్ చేసి మొత్తం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నువ్వు స్టెప్ తీసుకో, నేనేమన్నాను, నేనే అప్పుడు కాలితే ఎలక్షన్ మొత్తం ఖర్చు కూడా నేనే ఇస్తాను, కానీ ఈ లోపల వెళ్తే కాలేరు కొడతాను అన్నాడు ఆయన. సో అది అలా అని కూడా కాదు, కానీ అది నాకు కూడా న్యాయం అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు విద్యాక కానీ వీళ్ళందరూ వచ్చారు, దే నీడ్ 1-2 ఇయర్స్ టైం ఉంటుంది వాళ్ళకు ఇంకా ట్రైన్ అంటే ఐ మీన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అవన్నీ అయ్యి కంపెనీ కరెక్ట్గా ఒక గాడిలో పడిపోయింది అన్న తర్వాత డెఫినెట్గా నేను మాత్రం అవుట్ సైడ్ కాల్ తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారిని అడిగారండి టికెట్ ఇవ్వమని, లేకపోతే ఆయన ఏమన్నా ఆఫర్ చేశారా? అంటే 2019లోనే ఆయన ఒకటే చెప్పారు నాకు, పాలకొల్లు నుంచి నువ్వు వెయ్యి అన్నారు ఆయన 2019లోనే. అంటే సార్ నేను ఇంకా చిన్నపిల్లని కదా, ఏదంటే నువ్వు అలా ఆలోచించుకు ఓడిపోయినా పర్వాలేదు, బట్ నువ్వు ఒక క్యాండిడేట్ అవుతావు, భయపడకు ఫస్ట్ స్టెప్ అయ్యి, ఏదైతే అవుతుంది ముందు ధైర్యంగా అయితే ఎదరికెళ్ళు అన్నారు. కానీ నాకు ఆ రోజు నిజంగా ధైర్యం సరిపోలేదు. అలాగే ఈ ఎలక్షన్ బిఫోర్ ఆయన నాతో మాట్లాడినప్పుడు కూడా ఏంటి ఇంకా టైం తీసుకుంటావు అన్నారు ఒక్క మాట అంతే. అంటే నేను అరవింద్ గారితో మాట్లాడాలి సార్ అంటే ఆయనకు అర్థమైపోయింది, అర్థమైపోయి సరే నువ్వు ఇండివిజువల్ డెసిషన్ తీసుకునే రోజు నా దగ్గరికి రా అన్నాడు ఆయన అంతే. ఓకే నితిన్ గారు, నితిన్ గారు అండి సార్, హాయ్ సార్. మీరు సిటీ బాయ్, హైదరాబాద్లోనే పెరిగారు. ఈ కథలో చూస్తే ఒక పల్లెటూరులో అమలాపురం సరౌండింగ్లో బాయ్ క్యారెక్టరు. ఈ క్యారెక్టర్లో మీరు చేయడానికి ఎన్నో వర్క్షాప్స్ ఏమైనా చేశారా, ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, లాంగ్వేజ్ కూడా ఎలా? లేదు సార్, మీరందరూ కొత్త కాబట్టి నన్ను ఈ మధ్య చూస్తారు కాబట్టి అలా ఉంది, కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ అడిగితే చెప్తారు సార్ నేను ఎంత చీప్ లత్కొరగాడను. సో ఈ కథకి నేనే కరెక్ట్ అని నాకే అనిపించింది. భాష ఆ లాంగ్వేజ్ ఆ యాసని ఎట్లా నేర్చుకున్నావు సార్? అంటే చాలామంది వెక్కిరిస్తూ అవి ఇవి చేస్తూ అన్ని భాషల పైన కొంచెం అవగాహన ఉంది సార్. అంటే రాయలసీమ యాక్సెంట్ పైన మా అమ్మమ్మ సైడ్ వాళ్ళని వాళ్ళందరిని ఆడుకునేవాడిని, ఆ తర్వాత కొన్ని మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు గోదావరి సైడ్ వాళ్ళు, వాళ్ళందరినీ రెచ్చకొట్టకు అలా అని ఆడుకునేవాడిని. సో అలా ఆడుకుంటూ ఆడుకుంటూనే తెలియకుండా వచ్చేసింది సార్. ఓకే అండి. అంజీ గారు, డైరెక్టర్ గారు, మిమ్మల్ని అడుగుతాను, మాది కూడా గోదావరే. అయితే ఓకే, చెప్పండి. ఇందాక సాంగ్లో చూస్తే నాకు ఒక పోస్టర్ కనపడింది, మన అమలాపురం ఆ గోదావరి, తూర్పుగోదావరి అంటే ఆర్కెస్ట్రాకి అంబాజీపేట బాగా ఫేమస్, అంబాజీపేట ఇది ఉంటుంది బ్యాండ్. కానీ మీరు భీమవరం మోహన్ తీసుకొచ్చారు ఆర్కెస్ట్రా, భీమవరం లింక్ ఏంటి? వాసు గారు, బన్ని వాసు గారు ఏమైనా చేశారా? అది కాదు సార్, అది భీమవరం కాదు, వేమవరం.
మోహన్ ఆర్కెస్ట్రా భీమవరం మామూలుగా పెట్టాము, యాక్చువల్ పేరు బాగుందని. అంజిగారు మీరు నిజంగా తెలీదు ఉందా మోహన్ ఆర్కెస్ట్రా? మోహన్ ఆర్కెస్ట్రా భీమవరం. మంచి పబ్లిసిటీ అవుతుంది సార్. మాది ఈస్ట్ గోదావరి కదా అమలాపురం, నాకు తెలియదు అండి. మామూలుగా ఎవరు మా అసిస్టెంట్ ఎవరు పెట్టినట్టున్నాడు అంటే అప్పుడు ఈస్ట్ గోదావరి అండి. ఇప్పుడంటే మీరు అమలాపురం జిల్లా అంటున్నారు కానీ అదే తూర్పు గోదావరి జిల్లా, అది వెస్ట్ గోదావరి. భీమవరం ఉంది, భీమవరం అది మనకు తెలియదు సార్. అంజిక్